ప్రభుని యేసుక్రీస్తు నామంలో గుడ్ సఫేట్ ఫౌండేషన్ అధినేతలకు రఘురామ్ సార్ గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నానండి. నేను గడిచిన జనమందు మరి గుడ్ సఫేట్ ఫౌండేషన్లో ఫస్ట్ కమిటీగా నేను వర్క్ చేయటం జరిగింది. నాతో పాటు కొంతమంది సభ్యులు మరి దీంట్లో వర్క్ చేయటం అనేది జరిగింది. మరి నేను కొంత కాంట్రిబ్యూషన్ అనేది చెల్లించడం అనేది జరిగింది. ఆ విషయం మరి గడిచిన దినాల్లో నాకు యాక్సిడెంట్ అవ్వటం వలన మరి గుడ్ సఫేట్ ఫౌండేషన్ నుంచి నేను బయటకు వచ్చాను. మరి ఆ విషయం నేను సుందరం సార్ గారికి, జ్యోతి మేడం గారికి వారికి చెప్పాను. గుడ్ సఫేట్ ఫౌండేషన్కి నేను కట్టిన అమౌంట్ ఎంత అని చెప్పేసి వారికి నేను చెప్పడం జరిగింది. వాళ్ళు మేము చేస్తాం, మేము చూస్తాం, మేము వస్తామని చెప్పేసి అన్నారు. కానీ వారు ఎవరు నన్ను పట్టించుకోలేదు. అయితే గడిచిన దినం మరి రఘురామ్ సార్ గారు మా సిస్టర్ గారు ప్రేమవతి వారి ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాత నేను నా బాధ అంతటి కూడా నేను చెప్పుకున్నాను. అయ్యా, ఇలాగా నేను కట్టిన కాంట్రిబ్యూషన్ విషయంలో నేను వెనకపడటం వలన నా వాళ్ళు కూడా మానేసి మరి నన్ను ఒత్తిడి చేస్తున్నారు, చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారని నేను సార్కి చెప్పడం జరిగింది. చెప్పిన కారణాన్ని బట్టి సార్ వెంటనే స్పందించి 100,000 రూపాయల చెక్ నాకు ఇవ్వటం జరిగింది. ఆ 100,000 రూపాయల చెక్ నేను బ్యాంకులో వేయటం జరిగింది. బ్యాంకులో వేసిన తర్వాత నిన్న దినమందు నాకు అది నాకు వచ్చింది. నేను దాన్ని తీసుకోవడం జరిగింది. అది నేను మా ప్రజలకి, మా కమిటీ వారికి నేను ఇవ్వటం అనేది జరగబోతు ఉన్నదండి. మరి దేవుడు ఎంత గొప్ప కార్యం నా పట్ల చేశాడు. మరి రఘురామ్ సార్ గారికి నా హృదయపూర్వక వందనాలు నేను చెల్లిస్తూ ఉన్నాను. ఎప్పటికీ గుడ్ సఫేట్ ఫౌండేషన్కి నేను రుణపడి ఉంటానని మరొక్కసారి మనం చేసుకుంటూ నేను ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.